వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు డివిజన్ బ్రహ్మం గారి మఠంలో వెలిసిన శ్రీశ్రీ కక్కయ్య స్వామి వారి మఠం నందు సర్వమత అన్నదాన సత్రం నందు ఎల్ఐసి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో యాత్రికులకు అనాథలకు యాచకులకు పేదవారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ కారణంగా తిండి లేక అలమటిస్తున్న వీరందరికీ ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నారాయణ, పుల్లయ్య, హరి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 1998 సంవత్సరం నుంచి ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో మేము ఈ సర్వమత కక్కయ్య స్వామి సర్వమత అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరే కానీ ఈ క్షేత్రం నుంచి ఆకలితో పోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి సాధువులకు కొంతమంది ఎక్కడి నుంచి వచ్చిన దూర ప్రాంత వాసులకు వచ్చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కొంత కష్టం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ చిన్నపాటి అన్న కార్యక్రమాన్ని మేము కొనసాగించుతున్నాము. మా కమిటీ సభ్యుల సహకారంతో మా కమిటీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉన్నటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ వీళ్ళ సహకారం అందరి సహకారం ప్రతి ఒక్కరి సహకారం ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని 1998 సంవత్సరం నుంచి చేస్తున్నామండి. ఈ న్యూస్ వారికి వచ్చేసి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి